హాయ్ అండి, నమస్తే. మీరా లక్ష్మి గారు రచించిన బ్రహ్మముడి అనే నవల మొదటి భాగం. టపటపా చినుకులు ప్రారంభమై వేగాన్ని అందుకున్నాయి. చూస్తూ ఉండగానే రోడ్డు మీద నడిచే వ్యక్తులు తడిసి ముద్దైపోతున్నారు. అంతవరకు మామూలు స్పీడులో వెళుతున్న ఎర్ర మారుతి కారు వానతో పోటీగా వేగాన్ని పుంజుకుంది. కార్లని, లారీలని, స్కూటర్లని, ఆటోలని ఎక్కడో అక్కడ తలదాచుకుందామని వేగంగా నడిచే వ్యక్తులని అదరగొట్టేస్తూ ఎర్ర మారుతి కారు తూనేగలా దూసుకుపోతుంది. ఆ వేగానికి అందరూ నోళ్లు తెరిచి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తున్నారు. మరికొంతమంది తిట్టుకుంటున్నారు కూడా. వర్షం జోరుగా పడుతుంది. ఎర్ర మారుతి కారు చాలా స్పీడ్గా పోతుంది. మధ్యలో కేకలు, అరుపులు. అంత స్పీడ్గా వెళ్తున్న మారుతి కారు ఓ లారీ సమీపించి ఓ మెటాడోర్ వ్యాన్ మీద నుండి జంప్ చేసింది కూడా. జనం భయంతో అరుస్తుంటే ఆ కారు నడుపుతున్న శ్వేత అల్లరిగా నవ్వుకుంటోంది. అలా స్పీడ్గా పోతుంటే ఓ పెద్ద శబ్దం విని వెంటనే కళ్ళు మిరిమిట్లు గొలిపేంత వెలుతురు. శ్వేత రెండు చెవులు గట్టిగా మూసుకుంటూ చప్పున లేచి కూర్చుంది. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తన గదిలో మంచం మీద డన్లప్ పరుపు మీద ఉంది. ఇది కళ. అది కళంటే శ్వేతకు చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది. అంత స్పీడ్గా కారు నడిపింది, హై జంపు, లాంగ్ జంపులు చేసింది కళ్ళోనా? శ్వేత ఇంకా నమ్మలేకుండా ఉంది. చేతి మీద గిల్లుకుని చూసుకుంది. గది చుట్టూ కళ్ళు తిప్పి చూసింది. జోరుగా పడే ఆ వాన, కార్లు, లారీలు వగైరా, హడలెత్తి పారిపోయే మనుషులు, రద్దీగా ఉండే ఆ రోడ్డు ఏమీ లేవు. గోడకి ఖరీదైన పెయింటింగ్సు, బీరువ, టేబుల్, కుర్చీ, పుస్తకాల ర్యాక్ ఇవే ఉన్నాయి. అయితే అది కలే. మంచం దిగి టైం చూసుకుంది. 4 గంటలవుతుంది. ఎండలో వేడి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గోళ్లతో జుట్టు సరిచేసుకుంది. ముఖానికి లైట్గా పౌడర్ అద్దుకుంది. ఆ ఊపు, పసరు తగ్గిపోకుండా మారుతి కారులో నడిపినంత వేగంతో నడిపేయాలి అనే కోరికతో, తాపత్రయంతో గబగబా బయటకొచ్చి కారులో కూర్చుంది. కారులో కూర్చోవడం ఏమిటి, వెంటనే డోర్ వేయడం, అదే వేగంతో కారు తిప్పడం. కారు టర్న్ అయ్యి గేటు బయటకు వచ్చేసరికి పోర్టికో పక్కన ఉన్న వాటిల్లో 2 పూలకిండీలు పక్కకి ఒరిగిపోవడం కూడా జరిగింది. శ్వేత కారులో కూర్చుంటే తల్లి భారతి అమ్మ శ్వేత అంటూ పిలిచి బయటకొచ్చింది. వేగం తగ్గకూడదు అనుకున్న కృతనిశ్చయంతో తల్లికేక వినిపించినా వినపడనట్లే వెళ్ళిపోయింది. శ్వేతకి సాహసాలు చేయాలి అని చాలా సరదా. కారులో తన పక్కన ముసలి తాతగారినో బామ్మగారినో కూర్చోపెట్టుకుని కారు చక్రాలు రోడ్డు మీద ఆననంత వేగంగా కారు నడిపి కారులో ఉన్నవాళ్ళు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని గమ్యం చేరాక హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలా చేయాలి అని ఉంటుంది. చీకట్లో ఒంటరిగా నడిచి వెళ్ళి మధ్యలో దుండగులు అటకాయిస్తే మొదట బెదిరినట్లుగా నటించి హఠాత్తుగా మెరుపుదాడిలా వాళ్ళ మీద కరాటే విద్యలు అన్నీ ప్రయోగించి వాళ్లను నేల కరిపించాలి అని ఉంటుంది. ఫ్రెండ్స్తో సినిమాకెళ్ళి కొల్లేటి చాంతడంత క్యూ చూసి ఫ్రెండ్స్ నిరుత్సాహపడిపోతుంటే సాహసంతో మ్యాజిక్ చేసినట్లుగా టిక్కెట్లు సంపాదించి ఫ్రెండ్స్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి అని ఉంటుంది. కానీ ఏదీ చేయలేదు. శ్వేత కోరగానే తండ్రి మారుతి కారు కొనిచ్చాడు. తను ఊహించుకున్నట్టుగానే కారు డ్రైవింగ్ పూర్తిగా వంట పట్టకుండానే కారుని రోడ్డెక్కించేసింది. మొదటి ప్రాణి తోటమాలి. అడ్డదిడ్డంగా వచ్చే కారుని ఎలా ఎదుర్కోవాలో తెలియక తను అలాగే అడ్డదిడ్డంగా వస్తూ బోర్లా పడి ఎలాగో ప్రాణాలు రక్షించుకున్నాడు. ఆ పడ్డవాడు మన తోటమాలే కదా, ఈ వేగాన్ని తగ్గించకూడదు అన్న కృతనిశ్చయంతో ముందుకు పోనిచ్చింది. రోడ్డు మలుపు తిరిగి 10 గజాలు నడిచిందో లేదో అప్పుడే టీవీఎస్ స్టార్ట్ చేయబోతున్న 16 ఏళ్ల కుర్రాడు వెళ్ళి వాళ్ల గుమ్మం ముందే పడ్డాడు. టీవీఎస్ మాత్రం ఓ కాలు విరక్కొట్టుకుంది. అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో వెనక వస్తున్న ప్రతి వాహనం తనని పట్టుకోవడానికే అనుకుని మరింత వేగం పెంచడంతో ఎదురొస్తున్న కూరగాయల బండి బొంగరంలా తిరిగింది. ఆ వెనక వస్తున్న సైకిల్ వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి సైకిల్ వదిలేసి పేవ్మెంట్ మీదకు పరిగెత్తాడు. శ్వేత ఆ పక్క పిల్లాడ ఆడుకునే మైదానం ఉంటే అక్కడ కారు ఆపి దిగేసి ఇంటికి పరిగెత్తింది. ఆ తరువాత నానా రభస. డబ్బుతో పలుకుబడితో ఆ రభస ఎక్కువ గొడవ కాలేదు. ఇది లాభం లేదు అనుకుంది. రోడ్డు మీద ఎలా నడవాలో, తనలాంటి ఉత్సాహవంతుల్ని ఎలా ఎంకరేజ్ చేయాలో ఎవ్వరికీ తెలియదు. తల్లి వద్దు అన్న వినకుండా కరాటేలో చేరింది. 4 రోజులకే ఎంతో ధైర్యం వచ్చేసినట్లుగా, తను ఎదిగిపోయినట్లుగా అనిపించింది. ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళి వాళ్ళొచ్చి కారులో దింపుతాం అని ఎంత చెప్పినా వినకుండా, నేను నడిచి వెళ్తాను, ఈ పరీక్షలకి చదువుకుంటున్నప్పుడు నడిచి వెళ్తే మనసుకి హాయిగా ఉంటుంది అంటూ బయలుదేరింది. కావాలని మెయిన్ రోడ్డు వదిలి పక్క రోడ్డులో నుండి వస్తుంది. అలా వస్తూ క్షణం ఆలోచించింది, ఈ సాహసం పరీక్షలు అయ్యాక చేయనా అని.
మళ్ళీ అంతలోనే దేన్ని వాయిదా వేసుకోకూడదు అని ముందుకు నడుస్తుంది. శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుని నడుస్తుంది. కళ్ళ చివరల నుండి అటు ఇటు చూస్తుంది. అప్పుడప్పుడు ఎవరి దారిన వారు పోతున్నారు. నెలకి రెండో మూడో ఘోరాలు ఈ చుట్టుపక్కల వింటూనే ఉంటాం. హఠాత్తుగా అందరూ బుద్ధివంతులైపోయారా, లేక తన శక్తికి దడిసి దూరంగా ఉండిపోయారా? తన పక్కనే కారు ఆగడంతో ఆలోచనలు ఆగిపోయాయి. డోరు తెరుచుకుని ఒక ఆమె దిగింది. శ్వేత తల తిప్పి చూసింది. ఏదో అడ్రస్ అడిగింది ఆవిడ. ఆ ఏరియా బాగా తెలియడంతో చేయి చాపి చూపిస్తూ ఉత్సాహంగా చెబుతున్న శ్వేతని ఆవిడ హఠాత్తుగా కారులోకి తోసి మెరుపులా తను కూర్చుంటూ డోర్ వేసేసింది. కారు మెరుపులా దూసుకుపోతుంది. శ్వేత మొదట దిమ్మెరిపోయింది, తరువాత అరిచింది, గింజుకుంది. డోర్ తెరవబోయింది కానీ లాభం లేకపోయింది. ఆ కంగారులో ఏం తోచకపోయినా చప్పున కరాటే గుర్తుకొచ్చింది. మెరుపులా రెండు చేతులు గుప్పెళ్లుగా మార్చి తనకి ఇరుపక్కలో ఉన్న ఇద్దరిని ఒకే షాట్తో స్పృహ తప్పించాలి అనుకుంది. కానీ తన గుప్పెళ్ళు బిగిస్తుంటేనే పక్కనున్న ఆమె మెడ మీద ఒక్కటేసింది. ఆ దెబ్బకి ముందుకు తూలి బోర్లా పడింది. ఆ దెబ్బకి అమ్మా అంది. ఈవిడ కరాటేలో సర్టిఫికేట్ పుచ్చుకునిందేమో, అందుకే అంత దెబ్బ కొట్టింది. ఈ షాట్ తనకింకా తెలియదుగా అనుకుంది. ప్రయత్నం విఫలం కావడంతో ఏడుపు వచ్చేసింది. తల్లి దేవుడు గుర్తుకొచ్చారు. గట్టిగా అరిచింది గింజుకుంటూ. హుష్, అరిచావంటే కాలు చేయి విరిచేస్తాను, కళ్ళెర్రజేసింది ఆమె. అయినా అరిచి గింజుకుంది. పక్కనున్నవాడు కదలకుండా పట్టి కూర్చోపెట్టి నోరు నొక్కేశాడు. సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దమయ్యింది. ఆ తర్వాత ఏమైందో శ్వేతకు తెలిసేసరికి హాస్పిటల్లో ఉంది. ఆ కారుకి యాక్సిడెంట్ అయింది. డ్రైవరు ఆమె అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొకడు ఆసుపత్రిలో చేర్చాక చనిపోయాడు. శ్వేత కాలుకి చేతికి ఫ్రాక్చర్ అవడం మూలాన నెల రోజులు మంచంలో ఉంది. భయంతో వణికిపోయింది. దుండగులు అందరూ చచ్చిపోవడం మూలాన ఆ భయం మెల్లమెల్లగా పోయింది. శ్వేత శ్రీపతి భారతిల ఏకైక సంతానం. పుట్టడమే అర్భకంగా పుట్టింది. 5 సంవత్సరాల వరకు దినదినగండంగా పెరిగింది. నెలలపిల్లగా బోర్లా పడటం, పాకడం కానీ, 7 ఏడాది దాటినా అడుగులు వేయటం, అల్లరి చేయటం కానీ ఎరగదు. ఆ దంపతులు కూతురు ఆటపాటలు చూసి మురిసిపోవాల్సింది పోయి అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని కూతుర్ని పెంచారు. శ్వేత ఆరోగ్యం చక్కబడి మామూలుగా అందరి పిల్లల్లా తిరిగేసరికి శ్వేతకి 10 సంవత్సరాలు నిండాయి. అయినా ఆ దంపతులకి కూతుర్ని ఆటలకి పంపడానికి ధైర్యం చాలేది కాదు. గట్టిగా గంతులేస్తే, గట్టిగా మాట్లాడితే, ఆఖరికి గట్టిగా నవ్వితే కూడా పిల్ల ఏమైపోతుందో అన్న పిరికితనంతో పడిపోయారు. ఆటపాట లేకపోతే పోయింది. తమ కంటి దీపం అలా ఇంట్లోనే కళకళలాడుతూ ఉంటే చాలు అనుకుని గుమ్మం కదలనిచ్చేవారు కాదు. ఆడుకునే వయసులో ఆడుకోకపోవడం, ఎవరైనా ఏదైనా అంటే తిరిగి జవాబు చెప్పలేకపోవడం, పిరికితనం, భయం వల్ల శ్వేత నలుగురిలోకి వెళ్ళినా తల్లిదండ్రుల వెనకాలే ఉండేది. కానీ తన ఈడు పిల్లలు కేరింతలు కొడుతున్నా కదిలి వెళ్ళేది కాదు. ఎవరైనా పిలిచి మాట్లాడించబోతే భయంతో చెమటలు పట్టేవి, పెదవి కదిపేది కాదు. దగ్గర స్నేహితులు శ్రీపతికి చెప్పారు అలా ఇంట్లోనే ఉండనీయకూడదు అని, ఆ పిరికితనం పోగొట్టాలి అని, లేకపోతే ముందు ముందు చాలా కష్టమని. శ్రీపతి తను కావాలి అన్నది సాధించి తీరతాడు. ఈ ఒక్క విషయంలోనూ ధైర్యం చేయలేకపోతున్నాడు. ఒకే ఒక అమ్మాయి, ఏమవుతుందో అన్న జంకు. ఆఖరికి ఫ్యామిలీ డాక్టర్ కూడా అదే చెప్పడంతో ఆయన సలహా మీద ఇంట్లో నెలకొక పార్టీ శ్వేతయుడు పిల్లలకి ఏర్పాటు చేసి శ్వేతకి ప్రత్యేకంగా ఓ సంరక్షకురాలని ఏర్పాటు చేశాడు. కొన్నాళ్ళు అయ్యేసరికి శ్వేతలో మార్పు కనిపించింది. కానీ ఒక చిత్రం, ఊహల్లో తల్లిదండ్రులకి చెప్పే కబుర్లలో ఎంతో ధైర్యం, చురుకుతనం ప్రదర్శిస్తుంది. చేతల్లో అది శూన్యమయ్యేది. తనకు ఒక పుస్తకం కావాలి అంటే కొనుక్కోవడం తెలియదు. ధైర్యంగా గేటు దగ్గర ఆగిన ఐస్ ఫ్రూట్ బండి దగ్గరికి వెళ్ళి తనకి కావాల్సింది కొనుక్కోలేదు. తల్లి దిగులు పడేది. ఇంత నిండా ఇంతమంది నౌకర్లుండగా శ్వేతకేం కర్మ అని కోప్పడేవాడు తండ్రి. ఈ మాత్రం మార్పు వచ్చింది కదా, నిదానం మీద అదే ధైర్యం వస్తుంది, కంగారు పడకండి అని డాక్టర్ ధైర్యం చెప్పేవాడు. డాక్టర్ అన్నట్లుగా కొంత మార్పు వచ్చినా శ్వేతలో పేరుకుపోయిన పిరికితనం పోలేదు. స్నేహితులు గేలి చేసేవారు. ఉడుక్కునేది శ్వేత. ఎలాగైనా అన్నీ ధైర్యంగా చేసేయాలి అనే పట్టుదల బయలుదేరింది. అన్నీ ఒక్కసారి చేసేసి అందరినీ అధిగమించాలి అనే తాపత్రయంతో తొందరపాటు చోటు చేసుకుంది. దేనికి ముందుచూపు లేదు. ఒక ఆలోచన లేకుండా రాకెట్లో దూసుకుపోవడం, ఆశాభంగమో పరాభవమో జరగడం మామూలైపోయింది. డిగ్రీ పూర్తి చేయబోతున్న కూతుర్ని చూసి శ్రీపతి పొంగిపోతుంటే ఈ మాత్రం మనుషుల్లో పడింది, అదే 10,000 అని భారతి సంతోషించింది. 6 నెలల క్రితం తండ్రిని మారుతీకారు కావాలి అని కోరింది. కారణం, సాహసాలు చేయాలని, తన ఫ్రెండ్స్లో ఏ ఒక్కరికి ప్రత్యేకత లేదు, వాళ్ళకి కారు లేదు, అందుకే తండ్రిని అడిగింది. శ్వేత అడిగిన వారంలోపు మారుతీ కారు పోర్టికోలో ఉంది.
శ్వేత ఫ్రెండ్స్ సహజంగానే అసూయపడ్డారు. శ్వేత గర్వంగా నవ్వింది. రావుకి కూతురు గురించి బెంగతీరిపోయింది. తను స్వంతంగా ఒక ఆలోచన చేసి తనకి ప్రత్యేకంగా కారు కొనమంది అంటే ధైర్యంగా ఆలోచించగలుగుతుంది అనుకుని గర్వపడ్డాడు. శ్వేతకి డిగ్రీ పరీక్షలు అయిపోగానే పెళ్లి చేసేయాలి అని ఆలోచనకొచ్చాడు. శ్రీపతి చాలా అహంకారి, అహంభావి. అతని ఉద్దేశంలో తనంత తెలివితేటలు ఇంకెవ్వరికీ లేవని, అతనికి డబ్బు లేని వాళ్ళు అంటే చాలా చిన్నచూపు, వాళ్లతో మాట్లాడడం తన డిగ్నిటీకి భంగంగా భావిస్తాడు, అతన్ని ఎదిరించిన వారు ఇంతవరకు ఎవరూ లేరు, అతనికి ఎవరైనా ఎదురు చెబితే వాళ్ళు తప్పైపోయింది బాబో అని లెంపలు వాయించుకునే పరిస్థితి కలిగిస్తాడు. అతని ప్రవర్తనకి భార్య మొదట్లో బాధపడేది. ఆ తర్వాత చాలా ఆలోచించి పరిస్థితులకు రాజీ పడిపోయింది. అతనితో వాదించి ఎదిరించి నెగ్గటం కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. సంసారం రట్టు చేసుకోవడమే కన్నా గుట్టుగా సంసారం సాగేలా చూసుకోవడమే భావ్యం అనుకుంది. మొదట్లో ఎంతో ఓపిగ్గా, పిరిగ్గా, భయంగా, ఉత్త తెలివి తక్కువగా ఉండే శ్వేత డిగ్రీ పరీక్షలు అయ్యేసరికి చాలా రాటు తేలింది. కోరిందల్లా చేస్తూ కూతుర్ని ఎంకరేజ్ చేసేసరికి నాకేమిటి అన్న ధీమ, మా డాడీకి అన్నీ తెలుసు అన్న నమ్మకం కలగసాగాయి. తల్లి మాట మీద కన్నా తండ్రి మాట మీదే గురి, నమ్మకం ఏర్పడ్డాయి. దానికి సాయం శ్రీపతి, పరపతి, దజ్జ, హోదా. తనని చూసి అందరూ ఎలా హడలిపోతారో, ఎలా సలాం చేస్తారో చెప్పేవాడు. ఏ విషయం వచ్చినా నీకేమిటి, నువ్వు దజ్జాగా ఉండాలి, మన స్టేటస్కి తగినట్లుగా ఉండాలి, పిరిగ్గా ఉండకూడదు, అసలు నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకూడదు అంటూ ఉండేవాడు. ఇలాంటి మాటలు శ్వేతకి తండ్రి మాటలు వేదవాకుగా, తల్లి మాటలు ఛాదస్తంగా అనిపించసాగాయి. కూతురు పెళ్లి గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న శ్రీపతి దృష్టి హరణాద్రావు కొడుకు నరేష్ మీద పడింది. హోదాలో ఇంచుమించుగా తనతో సమవుజ్జీగా ఉన్న హరణాద్రావుని ఈ పెళ్లి విషయంలో ఎలా కదపాలా అని చాలాసేపు ఆలోచించాడు. తను పిల్లనిస్తాను అని వెళ్ళాక హరణాద్రావు కాదంటే అవమానం. మధ్యవర్తుల ద్వారా మొదలు పెడదామంటే ముందే అందరికీ టామ్టామ్ అయిపోతుంది. అందుకే తనే పెళ్లి మాట కదపాలి అనుకున్నాడు. శ్రీపతి ఎవరింటికి మామూలుగా వెళ్ళడు, పార్టీలకు వెళ్ళడమే కానీ. హరణాద్రావు ఓసారి దారిలో ఎదురుపడి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించకుండా వెంటనే వెళ్ళాడు. వాళ్ళు శ్రీపతిని ఎంతో మర్యాద చేశారు. అలా ఆ తరువాత 2-3 సార్లు వెళ్ళాడు. నరేష్ చాలా బుద్ధివంతుడు అన్న నమ్మకం కలిగింది. హరణాద్రావు భార్య హేమలత అన్నయ్య గారు అంటూ మాట్లాడుతుంది. తరువాత శ్రీపతి హరణాద్ కుటుంబాన్ని 2-3 సార్లు డిన్నర్కి ఆహ్వానించాడు. శ్రీపతి గట్టి నిర్ణయానికి వచ్చాక ఇంట్లో ఆ ప్రసక్తిని తీసుకొచ్చాడు. భారతి చాలా సంతోషించింది. ఆలస్యం చేయకండి, మళ్ళీ ఎవరైనా పిల్లనిస్తావని వచ్చేయచ్చు అంది. ఆ తొందరపాటే శ్రీపతికి చిరాకు. ఎంత ఆడపిల్ల గలవాళ్ళమైనా స్టేటస్లో వాళ్ళకన్నా మనమే ఓ మెట్టు పైనున్నాం. కుర్రాడు బుద్ధివంతుడని కానీ తనకన్నా ఎవరు ఎక్కువన్నా అతను సహించడు. ఎంత పెద్ద స్టేటస్లో ఉన్నా ఆడపిల్ల గలవాళ్ళు పిల్లనిస్తామో అని వెళ్ళక అడగక తప్పదు. ఈ ఆచారాన్ని ఎవరూ మార్చలేరు. మనకే ఒకగానొక బిడ్డ, అది కళ్ళెదురుగా ఉంటుంది. మంచిదే చూసుకుని వెళ్ళిరండి. శ్రీపతి భార్య కేసి చిరాగ్గా చూశాడు. తర్వాత అన్నాడు, నీ మాట పట్టుకుని వెళితే ఎలాంటి వాడైనా నెత్తికెక్కి కూర్చుంటాడు. చూస్తుండు, హరణాదే తన కొడుక్కి మన అమ్మాయిని ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. గర్వంగా కనుబొమ్మలు ఎగరేశాడు. ఎలాంటి వాడైనా పిల్లనిమ్మని అడిగేంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా? భర్త ధైర్యం భార్యకి అర్థం కాలేదు. తనకి తోచాలే గాని చెప్తే వినే రకం కాదు అని తెలుసు. కనుక మౌనం వహించింది. తరువాత కూతుర్ని అడిగాడు, నరేష్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని. నాకప్పుడే పెళ్ళా అంది ఆశ్చర్యంగా. నా ఫ్రెండ్స్కి ఎవరికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు అంది గారంగా. అందరూ అనుకున్న వెంటనే ఏ పని చేయలేరు. ఈ డాడీ అలా కాదు, నీకు పెళ్లి చేయాలి అనుకుంటే, అది కూడా ఎప్పుడు చేయాలి అనుకుంటే అప్పుడు చేసేయగలడు. నీకు నరేష్ నచ్చాడో లేదో చెప్పు, అంతే. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. అయినా శ్వేత, నిన్ను నీ ఫ్రెండ్స్తో పోల్చుకుంటామేమిటి? నువ్వెక్కడా, వాళ్ళెక్కడా? నీకు ప్రత్యేకంగా మారుతీకార్ కావాలన్నావు, కొన్నాను. రేపు ప్లేన్ నడుపుతాను డాడీ అంటే వెంటనే కొనివ్వగలను. నీ ఫ్రెండ్స్లో ఎవరికి ప్రత్యేకంగా కారుందో చెప్పు. అలాగే నీ ఫ్రెండ్స్ అందరికన్నా నీకే ముందు పెళ్లి కావాలి. శ్వేత నెత్తిగొక్కుంది. ఏమో డాడీ, నాకేం తోచడం లేదు. అయిష్టత లేదు కదా, చిన్నపిల్లవి, నీకేం తెలుస్తుంది? నరేష్ మంచివాడు. ముఖ్యంగా వాళ్ళు ఇంచుమించుగా మన స్టేటస్లో ఉన్నారు. ఒక్కడే కొడుకు. కూతురు కళ్ళల్లోకి చూశాడు. తండ్రి ఏం చెప్పినా శ్వేతకు నచ్చుతుంది. తండ్రి మీద అంత నమ్మకం, గౌరవం శ్వేతకి. సరే అన్నట్టు తలూపింది. శ్రీపతి ఆ మర్నాడే హర్నా చేత ఊ అనిపించుకొచ్చాడు. భార్యతో చెప్పి కళ్ళెగరేశాడు. నిజంగానా? సంభ్రమంగా అంది.
ఏ నమ్మకం లేదా? నీ ఒక్కదానికి తప్ప ఈ ప్రపంచంలో అందరికీ నా మీద గొప్ప నమ్మకం. సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. తను మాట వరుసకి కదపగానే ఆ భార్యాభర్తలిద్దరూ వెంటనే ఓ అనేశారు. చూసిన పిల్లేగా, పెళ్లి చూపులు అక్కర్లేదు అన్నారు. మా అబ్బాయి మా మాట కాదనడు అన్నారు. ఈ రెండు ఆస్తులు కలిస్తే శ్వేత కాకుండా ఇంకో నాలుగు తరాల వరకు కాలు మీద కాలేసుకుని దజ్జాయిన జీవితం అనుభవించినా తరగదు. అదేం మాట అండి, ఆడపిల్ల గలవాళ్ళం, అందులో శ్వేత అమాయకురాలు. పిల్లనిస్తామనేసరికి వాళ్ళేం పెట్టు చేస్తారో అని భయపడ్డాను. ఇంత వెంటనే ఒప్పేసుకుంటారు అని కల్లో కూడా ఊహించలేదు. అసలు మీరేమన్నారేమిటి, తాంబూలాలు ఎప్పుడు? శ్వేత పరీక్షలు అయిపోగానే తాంబూలాలు పెళ్ళి ఇంచుమించుగా ఒకసారే. తాంబూలాలు పుచ్చుకుంటే ఖాయమైపోయినట్లే కదా, పెళ్లి పనులు కూడా తీరిగ్గా చేసుకోవచ్చు. ఈ శ్రీపతికి మాట ఇచ్చి మాట తప్పిన మనిషి ఎవడైనా ఉన్నాడా? నాకిచ్చిన మాట దాటేసిన వాడు ఈ భూమి మీద సుఖపడగలడా? మా అమ్మాయి పెళ్లి కుదిరిపోయింది అని మహిళా మండలంతా టామ్టామ్ చేసేయగలవు? అంతా సస్పెన్స్గా ఉండాలి. భారతి తెల్లబోయి చూసింది. శుభమా అని పెళ్లి కుదిరితే నలుగురికి చెప్పుకోకపోవడం ఏమిటి? అయిష్టంగా అంది. మన ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేసి అప్పుడు అందరికీ తెలియబరుస్తాం. ఆ తర్వాత తాంబూలాలు. దీనికి హరనాథ్ ఒప్పుకున్నాడు. మధ్యన నువ్వు బాధపడిపోతావేమిటి? విసుగ్గా అన్నాడు. శ్రీపతికి ఈ విషయం సర్ప్రైజ్గా హఠాత్తుగా అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అనౌన్స్ చేయాలని. అప్పుడు అందరి ముఖాలు ఆశ్చర్యంతో ఎలా ఉంటాయో, ఆ కళ్ళు తనని ఎలా చూస్తాయో తెలుసు. శ్రీపతి ఏం చేసినా ఎదుటివారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు అని ఎలా ప్రశంసిస్తారో తెలుసు. ఆ ప్రశంసలు పొగడ్తలే అతనికి కావాలి. ఎవరూ చేయలేని పని తను చేయాలి. తను చేసిన పనికి ఎవరికీ సాధ్యం కాకూడదు. భర్త మాటలు భారతికి రుచించలేదు. అతను ఒకసారి అనుకున్నాడు అంటే దానికి తిరుగుండదని తెలుసు. మన ఇంట్లో పార్టీ ఎప్పుడు? అడిగింది మెల్లగా. మన అమ్మాయి పరీక్షలు అవగానే అన్నాళ్ళా. కళ్ళు పెద్దవి చేసింది. నరేష్కి పరీక్షలు అయ్యే వరకు ఎలాగో పెళ్ళి వాయిదా వేయక తప్పదు కదా. ఇద్దరికీ పరీక్షలు అయ్యాక పెళ్ళి అన్నప్పుడు ఇప్పటి నుండి హడావిడెందుకు? ఆ హడావిడిలో ఉన్న ఆనందం దేంట్లో ఉంటుంది? వెంటనే అంది. నువ్వు ఎంత దజ్జాగా చేయాలనుకున్నావో అంత దజ్జాగా చేస్తాను, ఆనందించు. అంతేకాని ఇప్పటి నుండి హైరాణ పడిపోతే వచ్చేది ఆనందం కాదు, అలసట. భారతికి ఆ మాటలు నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయింది. శ్వేతకు పరీక్షలు అయిపోయాయి. తన కారు రేసింగ్ స్వేచ్ఛగా మొదలు పెడదామంటే ఫ్రెండ్స్ పిక్నిక్లు పార్టీలు అంటూ శ్వేతకు స్వేచ్ఛనివ్వలేదు. జనాలకి భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చిన నాళ్ళు హాయిగా బతకని, మధ్యలో వాళ్ళ కాళ్ళు చేతులు వాళ్ళకు కాకుండా చేసి సగం చంపేయకు అంది సరయు. అంటే ఎంతమంది కాళ్ళు చేతులు విరగొట్టనేమిటి? తన సాహసాన్ని కించపరిచినందుకు చాలా అవమానం పడిపోతూ అంది. శాస్త్రగారు అబ్బాయి వాళ్ళ స్వంత గోడకే ఢీ కొట్టుకుని 3 వారాలు మంచంలో ఉన్నాడా? మీ తోటమాలి పన్ను వీర కొట్టుకుని కట్టుడు పన్ను పెట్టుకున్నాడా? నీతో సాహసం చేయబోయిన ఆ వీరనారులు తిన్నగా యమలోకాలకి పయనం చేశారా? ఇలా ఎన్నో తల్లి, ఎన్నని చెప్పను. అంటే నీతో ఉన్నమాట చెప్పడం పొరపాటైందన్నమాట. శ్వేతకి అంతమందిలో తల కొట్టేసినట్లుగా అనిపించింది. ఇదేదో చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉంది అని భయపడిన పద్మజ, మనం అసలు విషయం వదిలేసి వేరే విషయాలు మాట్లాడుకుంటున్నాం, షిరిడీ వెళ్దామంటే మా మమ్మీ ఒప్పుకోలేదు అంది. ఈ జంట నగరాలు దాటి వెళ్ళడానికి మా మమ్మీ డాడీ కూడా ఒప్పుకోలేదు అంది అనుపమ. మీ మమ్మీ డాడీలేనా? మా మమ్మీ డాడీ అసలు ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోవటం లేదు, శ్వేత ముఖం తిప్పేసుకుంటూ అంది. ముక్కోపి అన్నట్లు సరయు విసుగ్గా చూసింది. మారుతి కారు కొన్నప్పటి నుండి గర్వం పెరిగింది అని కూడా అనుకుంది. నువ్వూరుకో అన్నట్లు సరయు కేసు చూసి శ్వేతతో అంది పద్మజ. అది వరకు ఎన్నిసార్లు వెళ్ళలేదు మనం, నీకు కోపం వచ్చిందవునా? జీవితం ఇప్పుడే హాయిగా ఎంజాయ్ చేయాలి. చదువులు అయిపోయాయి, ఈ పెద్దవాళ్ళు తిన్నగా ఉండలేరు. మన మెడకు డోలు కట్టారంటే మన స్వేచ్ఛ ఎయిర్ ఫోర్స్లో చేరిపోతుంది. అప్పుడు ఎక్కడ గొంగళ అక్కడే గప్చిప్. పద్మజ మాటలు శ్వేతకి పూర్తిగా అర్థం కాలేదు. అసలు ఎప్పుడూ ఎవరి మాటలు శ్వేతకి పూర్తిగా అర్థం కావు. మొదట్లో భయపడిపోయేది. అది చిన్నతనంగా అనిపించి అర్థం కాకపోయినా అర్థమైనట్లు నటించేది. హాయ్ పద్దు, ఏదో ఉందన్నమాట. సరయూ కీర్తి పద్మజ వీపు మీద గట్టిగా చెరోదెబ్బ వేశారు. అబ్బా చంపేశారు కదే అంది వీపు మీద రాసుకుంటూ. ఏమైంది మీకు, నేను మనిషిలా కనిపించట్లేదా? మనిషిలో ఏం కర్మ, పెళ్లి కూతుర్లా కనబడుతున్నావు అంది సరయూ. సరయూ చెప్పిందిగా, ఏది చెప్పయమ్మా? 6 అడుగుల అందగాడి గురించి కీర్తి పూర్తి చేసింది. 6 అడుగుల అందగాడే? పద్మజ కళ్ళు తేలేసింది. పోనీ 3 అడుగులు మరుగుజ్జువాడా? సరయు వదిలిపెట్టేలేదన్నట్లుగా నిలదీసింది. అబ్బా మీకేమైందర్రా, ఒంట్లో ఆరోగ్యంగా ఉందా?
శ్వేత, వాళ్ళు నన్ను చంపుకు తింటుంటే వినోదం చూస్తున్నావా? కాస్త సహాయం చేయి. అర్థింపుగా చూసింది. పద్మజ మాటతో సరయూ కీర్తి అన్న మాటలు అప్పుడే అర్థమైన శ్వేత తను హుషారు తెచ్చేసుకుంటూ, చెప్పే పొద్దు, ఇక లాభం లేదు, చెప్పి మాట తగ్గించుకో అంది. ఆ, నువ్వు వాళ్ళల్లో చేరిపోయావా? సందేహమేం లేదు, చేరిపోయింది, చెప్పేయి అంది కీర్తి. ఏం చెప్పను, నెత్తిగోక్కుంది. నెత్తిగోక్కుంటే ఉండే పేలు రాలతాయి కానీ ఆలోచనలు రావు, బతిమాలించుకోకుండా చెప్పు బుజ్జి తల్లి. సరయూ గడ్డం పూచుకుంది. చెప్పేయి, బతిమాలించుకుంటున్న కొద్దీ నీకు సిగ్గు ఎక్కువైపోతుంది. మీ అత్తయ్య గారు అబ్బాయేనా? చెప్పు చెప్పు, కుతూహలంగా అడిగింది కీర్తి. శ్వేత ఊరుకున్న ఈ మొండిఘటాలు వదిలిపెట్టరు అని తెలిసిన పద్మజ కంఠం సవరించబోయింది. నిశ్శబ్దం. సరయూ నోటి మీద వేలుంచుకుంటూ అంది. కీర్తికి నవ్వొచ్చిన ఆపుకుంది. శ్వేత కుతూహలంగా ముందుకు వంగింది. పద్మజ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. ఆ తరువాత గళం విప్పింది. నల్లనివాడు, గుంటకన్నులవాడు, సొట్టముక్కువాడు, తప్పెటమూతివాడు, ఎత్తుపళ్ళు వంకరవాడు, అతడు నా మేనత్త కొడుకు. చాలు తల్లి, చెప్పడం ఇష్టం లేకపోతే మానయ్, కానీ ఇలా డొంక తిరుగుడుగా చెప్పకు విసుక్కుంది సరయూ. నేను నిజమే చెప్తున్నాను, అతను అలాగే ఉంటాడు. నేను 4 గులాబ్జాములు తినేసరికి అతను అవలేలగా 40 గులాబ్జాములు తినేయగలడు. చాలా చురుకైన వాడన్నమాట, నవ్వింది. మరి మా నువ్వు చేసుకుంటావా అతన్ని? కీర్తి సందేహంగా అడిగింది. చేసుకుంటే మా డాడీ చేసుకోవాలి. అదేమిటి? అంతవరకు మౌనంగా వింటున్న శ్వేత ఆశ్చర్యంగా అడిగింది. పెద్దవాళ్ళు కుస్తీలు పడుతున్నారు, బోల్డంత ఆస్తి ఉందని. నన్ను అడిగితే అదే చెప్ప. అంటే అమ్మాయి గారు త్వరలో తలొంచుతారన్నమాట అంది సరయూ. ఏ, మీరు వంచరా అడిగింది పద్మజ. సరయూ కీర్తి ఒకేసారి తలూపారు. నువ్వు శ్వేత? శ్వేతకేసి తిరిగింది. మిగతా ఇద్దరు కుతూహలంగా చూశారు. శ్వేత కంగారు పడింది. తనని అలా అడుగుతారు అని ఊహించలేదు. డాడీ అందరినీ సర్ప్రైజ్ చేయాలి, ఎవరికీ చెప్పొద్దు అన్నారు అంటూ కంగారుగా తల్లడ్డంగా ఊపింది. దాంతో మిగతా ముగ్గురికి ఏదో దాస్తుంది అన్న అనుమానం వచ్చింది. ఏం శ్వేత, ఫ్రెండ్స్ దగ్గర రహస్యమా అడిగింది కీర్తి. మనం ఎగరేసుకుపోతామేమో అన్న భయమేమో, అలాంటి భయాలేం పెట్టుకోకు శ్వేత అంది సరయూ. అవునా శ్వేత అంది పద్మజ. వాళ్లతో నువ్వు కూడా ఏమిటి పద్దు, కోపంగా అంది. పోనీ, మీ డాడీ అనకపోవచ్చు, నీ మనసులోని రాజకుమారుడెవరో మాతో చెప్పు, ఆ రహస్యం మా గుండెల్లో దాచుకుంటాం. శ్వేత కళ్ళ ముందు నరేష్ మెదిలాడు. దర్జాగా అన్న తండ్రి మాటలు గుర్తొచ్చాయి. నిజంగానే ఎవరూ లేరు, నువ్వు అబద్ధం చెప్పవన్న నమ్మకమే, అయినా నువ్వు ఫ్రీగా చెప్పలేకపోయావు అనిపించింది. అయినా నీ మనసులో నిజంగా రాజకుమారుడుంటే మాతో ఫ్రీగా చెప్పేవా? సరే, ఈసారి కల్లోకి రాజకుమారుడు వస్తే సిగ్గుపడకుండా మాతో చెప్పేయి, మాకు చేతనైనంత సహాయం మేం చేస్తాం, ఓకే? పద్మజ అలా అనేసరికి పట్టుపడ్డట్టుగా అనిపించింది శ్వేతకి. అని తలూపేసింది. ఏమర్రా, మీరు కూడా సరయూ కీర్తులకేసి చూస్తూ అంది పద్మజ. చిత్తం మేడం, వచ్చే నవ్వు నాపుకుంటూ వినయంగా కొద్దిగా తల వంచుతూ అన్నారు. నెల రోజులు శ్వేత స్నేహితులతో హాయిగా సినిమాలకి, షికార్లకి, పిక్నిక్లకి తిరిగింది. శ్వేత, రెస్ట్ లేకుండా ఏమిటో తిరగటం, ఆరోగ్యం పాడవదు మందలింపుగా అన్నాడు శ్రీపతి. పోనీలేండి, రేపు పెళ్ళైతే వెళ్ళడానికి ఉంటుందా ఏమన్నానా? ఇక 1-2 నెలల్లో ఎలాగో పెళ్ళైపోతుంది. శ్వేతకేసి ప్రేమగా చూస్తూ అంది తల్లి. పెళ్ళైతే? శ్రీపతి కనుబొమ్మలు ముడిచాడు. పెళ్ళైతే నా బంగారు తల్లికి ఏం తక్కువ? దర్జాగా నరేష్ పక్కన కూర్చుని హాయిగా తిరుగుతుంది. వీళ్లతో ఏమిటి, ఎండల్లో తిరుగుతారు, ముఖం చూడు ఎలా వాడిపోయిందో. శ్వేతకేసి చూస్తూ అన్నాడు. మీరు అసలు ఈ మధ్య మాతో రావటం లేదు డాడీ, ఒక్క ప్రోగ్రాం వేయడం లేదు అంది శ్వేత. పనులతో ఊపిరాటం లేదమ్మా, ఎక్కడికి వెళ్దామో ఎప్పుడు వెళ్దామో చెప్పు, ఆ టైంకి నేను పనులు తెమ్ముల్చుకుంటాను అన్నాడు. ఎక్కడికి వెళ్దాం మమ్మీ, తల్లికేసి తిరుగుతూ అంది. అన్నీ చూసినవే, వెళ్ళినవే, నీ ఇష్టం, ఎక్కడికైనా వస్తాను అంది భారతి. భారతికి పల్లెటూర్లకు వెళ్ళి సంవత్సరానికి కనీసం 10-15 రోజులైనా ఉండి రావాలి అనిపిస్తుంది. కానీ ఆ తండ్రి కూతుళ్ళు ఒప్పుకోరు. ఆ వాతావరణం అనారోగ్యం అంటాడు భర్త. తోచదు, బోర్ అంటుంది కూతురు. అందుకే వాళ్ళ ఇష్టానికి వదిలేసింది. శ్వేతకి ఎక్కడికి వెళ్లాలో చెప్పలేక తండ్రికే వదిలేసింది. సరే, నేను వచ్చే వారం ఎలాగో బొంబాయి వెళ్ళాలి, నాతో వచ్చేయండి అన్నాడు. శ్వేత ఉత్సాహంగా సరే అంది. భారతికి బొంబాయి వెళ్ళాలి అంటే బాధ. అక్కడ శ్రీపతికి క్లోజ్ ఫ్రెండ్స్ 4-5 ఉన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు శ్రీపతిని హోటల్లో ఉండనేరు. వాళ్ళు అచ్చు తెలుగు వాళ్లే,
అయినా వాళ్ళ పద్ధతులు, అలవాట్లు, మాట, కట్టు, బొట్టు అంతా వేరే దేశస్తుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఇళ్ళకెళ్తే ఆప్తుల ఇంటికి వెళ్ళినట్లుగా అనిపించదు. ముక్కు ముఖం తెలియని పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా ఉంటుంది. అసలు వాళ్ళకి వాళ్ళ భార్య మాట తీరు నచ్చక భారతితో రెండు మూడు మాటలు మాట్లాడతారు. శ్రీపతిని క్షణం వదలరు, మీద మీద పడిపోతున్నట్టుగా మాట్లాడతారు. అలాంటి చోటుకి శ్వేతను 4-5 సార్లు తీసుకువెళ్తే శ్వేత కూడా అలాగే అయిపోతుందేమో అన్న భయం కూడా లేకపోలేదు. వాళ్ళ దూకుడికి హడలిపోయింది. శ్వేత ఏడ్చేసింది కూడా. శ్వేతకి బొంబాయి ఎప్పుడు వెళ్దామా అనుంది. తను అదివరకటి శ్వేత కాదు, కారు డ్రైవింగ్ నేర్చుకుంది, కరాటేలో చేరింది, 2 ఏళ్ల నుండి 4 జనాలతో సరదాగా మాట్లాడగలుగుతుంది. కొద్ది రోజుల్లో నరేష్ లాంటి హీరోతో పెళ్లి కాబోతుంది. ఇప్పుడు తను వాళ్ళని ఏడిపిస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడసాగింది. సాయంత్రం పిక్చర్కి వెళ్దాం, రెడీగా ఉండండి, శ్రీపతి వెళ్తూ అన్నాడు. ఏం పిక్చర్ డాడీ? సస్పెన్స్. అబ్బా, అన్నీ సస్పెన్సేనా? వెళ్ళబోతున్న శ్రీపతి ఆగాడు. పోనీ చెప్పైనా? వదిలేడి సస్పెన్స్, నవ్వింది. తండ్రి సస్పెన్స్ అన్నాక అది సస్పెన్స్ కాకపోతే శ్వేతకి వెలితిగా ఉంటుంది. శ్రీపతి వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళగానే శ్వేత కారు తీసుకుని బయటకెళ్ళింది. ఇప్పుడెందుకు, సాయంత్రం సినిమాకి వెళ్తుంటే? తల్లి వారించింది. నేను బొంబాయి వెళ్లేలోగా ఆ రోజీ కన్నా స్పీడ్గా నడపడం నేర్చుకోవాలి అంది కారు తాళాలు చూపుడు వేలుతో గిరిగిరా తిప్పుతూ. కొంపతీసి బొంబాయిలో కూడా కారు నడుపుతావా? కళ్ళు పెద్దవి చేసింది. డాడీ ఒప్పుకుంటే కారుని బొంబాయే తీసుకెళ్తాను, లేకపోతే రోజీ ఆ రోజు నన్ను ఎంత ఇన్సల్ట్ చేసింది అనేసి వెళ్ళిపోయింది. కారు తాళాలు చేతిలోకి తీసుకునేసరికి శ్వేత కళ్ళల్లో గొప్ప కాంతి వచ్చేస్తుంది. ఈ ప్రపంచాన్నే జయించినంత గర్వం కలుగుతుంది. ఇది ఎక్కడ సాహసం పచ్చిపెట్టుకుందరా బాబు? బొంబాయి ప్రయాణం ఆగిపోతే బాగుండు. వాళ్ళ ముందు శ్వేత నిలబడలేదు, తర్వాత బాధపడుతుంది. అయినా అవేం వేషాలు, మనసులో విసుక్కుంది. శ్వేత హుషారుగా అదో రకం పంతంగా కారు గేటు దాటించింది. ఆ వీధి వారు ఎవ్వరూ భయపడి పారిపోకుండా స్లోగా నడిపింది. ఇలా 2-3 రోజులు జాగ్రత్తగా నడిపి ఆ తర్వాత స్పీడ్ పెంచాలి అనుకుంది. శ్వేత కళ్ళ ముందు రోజీ గర్వంగా నవ్వుతూ కనిపించింది. రోజీ చాలా కొంటె కోణంగి, అందులో ఎదురు మనిషి బాధపడుతుంటే ఆనందించే తత్వం. శ్వేత పిరికిది అని గ్రహించింది, మాటల్లో తికమక పెట్టేది. ఓ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్దాము అని శ్వేతను తీసుకెళ్ళింది రోజీ. మధ్యలో ఓ చోట కారు ఆగిపోవడంతో శ్వేతను దిగి తోయమంది. శ్వేత నిజమే అనుకుని కారు దిగి కారుని తన శక్తి కొద్దీ తోసింది. కొంచెంసేపటికే కారు సడన్గా ముందుకు వెళ్ళిపోవడంతో తన బలవంతం ఉపయోగించి కారును తోస్తున్న శ్వేత ముందుకు పడిపోయింది. అలా పడ్డంతో దెబ్బలు తగలడమే కాకుండా మోకాలి వరకు ఉండే స్కర్టు పైకెళ్ళిపోయింది. అయ్యో పాపం అంటూ ఎవరో వచ్చి లేవదీశారు. ఈలోగా రోజీ కారు ఆపి దిగి కంగారు నటిస్తూ వచ్చింది. 2 రోజుల తర్వాత కానీ రోజీది నటన అని తెలియలేదు. బొంబాయి వెళ్ళినప్పుడు రోజీని తను అలా చేయాలి. 2 వీధులు స్లోగా నడిపి ఇంటికొచ్చేసింది. కూతురు వచ్చేసరికి భారతి వరండాలోనే కూర్చుంది. సాయంత్రం సినిమా టైం అయిపోతుంది, తండ్రి రాలేదు. ఎక్కడికైనా ప్రోగ్రాం వేసుకున్నాక అది క్యాన్సిల్ అయితే భరించలేదు. ఏమిటి మమ్మీ, డాడీ ఇంకా రాలేదు? అసహనంగా అంది. పని కాలేదో ఏమో, ఈరోజు కాకపోతే రేపెళ్ళచ్చు. అనుకున్నప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నీకెక్కడికి వెళ్ళాలని ఉండదు. ఎందుకుండదు? వెళ్ళడానికి కుదరకపోతే నీళ్ళ గంతులేను. అనుకున్నప్పుడు వెళ్తేనే బాగుంటుంది, అనుకోకుండా వెళ్తే ఇంకా బాగుంటుంది. అందుకే నేను అనుకోను, డాడీ హఠాత్తుగా తీసుకువెళ్తేనే నాకు ఆనందం. శ్వేతకు తల్లి మాటలు నచ్చలేదు. డాడీ ఇప్పుడు హఠాత్తుగా వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ బయటకొచ్చింది. అప్పుడే కారు గేట్ లోపలికి దూసుకొస్తుంది. మమ్మీ డాడీ వచ్చేశారు, తల్లికి వినిపించేలా ఒక్క కేక పెట్టి పరుగున కారు దగ్గరకు వచ్చింది. శ్వేత నోరు తెరిచి ఏదో అనేలోగా, ఏమిటి ఇంకా రెడీ అవ్వలేదా అన్నాడు శ్రీపతి కారు డోర్ తెరుస్తూ. నేను రెడీ, మమ్మీనే ఇంకా రెడీ కాలేదు, మీరు టీ తీసుకునేసరికి మమ్మీ రెడీ అయిపోతుంది అంటూ లోపలికి పరిగెత్తింది. మమ్మీ నీదే ఆలస్యం, 2 నిమిషాల్లో తయారవ్వాలి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది, తన ముస్తాబు ఎలా ఉందో అద్దంలో చూసుకోవడానికి. పిక్చర్ చూసి బయటకు వచ్చాక భార్యని కూతుర్ని హరణాదరావు ఇంటికి తీసుకువెళ్దామని మొదట అనుకున్నా, తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. క్రితం రోజే తను వెళ్ళి మళ్ళీ ఈరోజు వెళ్తే లోకం అవడానికి అవకాశం ఉంది అని అతని అభిప్రాయం. కింద పడ్డా పైన పడ్డా తనదే పై చేయి అనే రకం అతను. అందుకే తన కూతుర్ని హరణాదరావు కొడుక్కి ఇవ్వాలి అనే ప్రయత్నం చేసినా అందరికన్నా తానే గొప్పవాడు అన్న భావాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. డాడీ, ఇందకటి నుంచి ఆ రెడ్ మారుతి కారు మనల్ని ఓవర్టేక్ చేయాలని చూస్తుంది, మీరు అవకాశం ఇవ్వద్దు పట్టుదలగా అంది వెనక్కి తిరిగి చూస్తూ. శ్రీపతి మిర్రర్లో నుండి చూశాడు. చాలా వెనక్కుంది, అది మన కారుని ఓవర్టేక్ చేయడమా?
నవ్వాడు. లేదు డాడీ, ఆ కారు దూరంగా ఉన్నట్లే ఉండి హఠాత్తుగా ప్రత్యక్షమైనట్టు పక్కకు వచ్చేస్తుంది. ఏమైనా సరే డాడీ, ఆ కారుని మీరు ఓవర్టేక్ చేయాల్సిందే, పట్టుదలగా అంది. ఓకే అని మళ్ళీ మిర్రర్లో నుండి చూశాడు. నిజంగానే ఇందాకటి కన్నా దగ్గరగా వచ్చింది. అయితే ఏ అనుకున్నాడు. ఆ కారుకి 10 గజాల ముందుకు తీసుకొచ్చాడు తన కారుని. ఆ తర్వాత కొంచెం దూరం పెంచి కూతురుకేసి గర్వంగా చూశాడు. ఆ మారుతి కారు ముందుకు దూసుకుపోవాలి అని ప్రయత్నించి వాహనాలు అడ్డంగా ఉండడంతో ఆ ప్రయత్నం ఫలించక స్లో అయిపోయింది. ట్రాఫిక్ సెంటర్లో రెడ్ లైట్ వెలగడంతో అన్ని వాహనాలు బుద్ధివంతుల్లా ఆగక తప్పలేదు. శ్వేత ఆ ఎర్రకారు కోసం చూసింది, కనిపించలేదు. వెనక సిటీ బస్సు ఉంది. ఆ బస్సు వెనక ఎర్రకారు ఉండొచ్చని, ఇంకా తమ కారుని ఆ ఎర్రకారు ఓవర్టేక్ చేసే ప్రసక్తి లేదని అనుకుంది. తండ్రి కేసు చూసి నవ్వింది. శ్రీపతి కూడా ఆ కారు కనబడక నవ్వాడు. రెడ్ పోయి పచ్చలైట్ వెలిగింది. అన్ని వాహనాలు స్టార్ట్ అయ్యి ముందుకు దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయేమో, పచ్చలైట్ వెలగగానే సంధించిన బాణాల్లో ముందుకు దూసుకుపోతున్నాయి. శ్రీపతి కారు ముందు ఓ స్కూటర్ కాస్త ముందుకు కదిలినట్లే కదిలి ఆగిపోవడంతో శ్రీపతి కారు ఆగిపోక తప్పలేదు. శ్వేత తొందర చేయటంతో పక్క నుండి పోనిద్దామనుకుంటే అన్నీ ఒకేసారి స్టార్ట్ అయి కదలటంతో అతనికి పక్కకి తిప్పి ముందుకు దూసుకుపోవడానికి కుదరలేదు. అప్పటికే ఆ ఎర్రని మారుతి కారు ఎంతో స్పీడ్తో స్మూత్గా రోడ్డు మీద జారిపోతున్నట్టుగా వెళ్తుంది. షేమ్ డాడీ, ఒక లేడీ మిమ్మల్ని ఓవర్టేక్ చేయడమా? ఎడమ అర చేతిలో కుడి చేయి గుప్పటిగా మూసి పట్టుకుంది. శ్రీపతి అప్పుడే చూశాడు. డ్రైవ్ చేస్తున్నది ఒక లేడీ. వెనక సీట్లో 3 భారీ వ్యక్తులు కూర్చోవడం వల్ల డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆమె సరిగా కనిపించడం లేదు. కానీ పెద్ద ముడి, తెల్లని మెడ వెనుకపాటుగా చూస్తుంటే హుందాగా ఆయన విగ్రహంలా కనపడింది. శ్రీపతి నవ్వి అన్నాడు, ఏదో లక్కీగా ఈ ట్రాఫిక్ దగ్గర కలిసి వచ్చింది. ధైర్యం ఉంటే నాతో పోటీకి రమ్మను, ఎడం చేతితో డ్రైవ్ చేసి ఓడించగలను. ఆమె చాలాసేపటి నుండి ప్రయత్నిస్తోంది, మొత్తానికి సాధించింది. మహా మొండి మనిషిలా ఉంది. కానీ ఆమె ఎవరో మనకేం తెలుసు. యుద్ధానికి సిద్ధం కమ్మని కబు చేయడానికి ఇప్పుడే చేస్తే చాలా బాగుండేది. నేను గ్రహించగానే మీకు చెప్పేయాల్సింది, మీరు తప్పకుండా ఆమె కావరిని ఓవర్టేక్ చేసేవారు. తన పొరపాటుకి చింతించింది. శ్వేత అభిప్రాయం తండ్రికి చేత కాదు అనేదే లేదు అని. తండ్రికి అందబోయే ఫస్ట్ ప్రైజ్ కనురెప్పవాసి చేజారిపోయినట్టుగా బాధపడింది. ముక్కు ముఖం తెలియని వాళ్ళతో పంతాలేమిటి? అంతవరకు మౌనంగా ఉన్న భారతి అంది. పో మమ్మీ, నువ్వెప్పుడు ఇంతే డాషింగ్ హీరోల ముందుకు దూసుకుపోవాలే, కానీ మనకెందుకు, వాళ్లతో ఎందుకు అని నీరసి పెట్టేస్తామేమిటి అంది. మీ డాడీ డాషింగ్ హీరోనే, కానీ నడి రోడ్డు మీద పంతాలు పెట్టకు, కూతురు సాహసాలు తలుచుకుంటూ అంది. శ్రీపతి కొద్దిగా మెడతిప్పి భార్యని ఓరగా చూశాడు. అలవోకగా నవ్వుకున్నాడు. అలాంటప్పుడే ధైర్యం సాహసం ఇనుమడించేది, తల్లిని రెచ్చగొడుతున్నట్లుగా అంది. సాహసాలు చేసే పనుల్లో కానీ రోడ్డు మీద కార్లు నడపడం కాదు. పో మమ్మీ, నీకంతా భయమే. ఆమె చూడు, కారుని రేస్ గుర్రంలో ఎలా నడిపేసిందో, దాంట్లో ఎంత థ్రిల్ అంది. అలా తను ఎప్పుడు నడుపుతానా అని ఊహించుకుంటూ. శ్వేత, కొద్ది రోజుల్లో నువ్వు అలా నడిపేలా చేస్తాను అన్నాడు శ్రీపతి. నిజంగా? చంటిపిల్లలా సంబరంగా అడిగింది. ప్రామిస్? చాలండి, రోజుకో సాహసం చేస్తుంది చాలదు, భయంతో గుండెలు అదిరిపోతున్నాయి. చూసావా బేబీ, నీ ధైర్యం మీద మమ్మీకి నమ్మకం లేదు, కూతుర్ని రెచ్చగొడుతూ అన్నాడు. తండ్రి అలా అనేసరికి శ్వేతకి ఉత్సాహం, ఇంకా ధైర్యం వచ్చేశాయి. అవును డాడీ, మమ్మీ మెచ్చుకునే వరకు ఈ సాహసాలు మాన్నం అంది. తనేమన్నా ఆ తండ్రి కూతురు ఇంకా రెచ్చిపోతారు అని భారతి మౌనం వహించింది. భార్యని కూతుర్ని ఇంటి దగ్గర దించి శ్రీపతి వెళ్ళిపోయాడు. చాలా అర్జెంటు పని మీద వెళ్ళాడు. తను అనుకున్నది కాకపోవడం కానీ, తనకి చేత కాదు అన్నది కానీ అతను భరించలేడు. అందుకే తమకన్నా తక్కువ కోట్ చేసి ఆర్డర్ సంపాదించిన మహేష్కి ఆ ఆర్డర్ రాకుండా చేశాడు. అతను సప్లయరేనని, మహేష్ మెషినరీ అని ఏం లేవని కావాలంటే ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చని చెప్పాడు. అధికారులు ఇన్స్పెక్షన్కి వెళ్ళి మహేష్ తమకు కోట్ చేసిన విధంగా సప్లై చేయలేడు అని గ్రహించి ఆ ఆర్డరు శ్రీపతి వాళ్ళకే ఇచ్చేశారు. చేతికి అందింది దక్కకుండానే చేయజారిపోయేసరికి మహేష్ ఉడికిపోయాడు. శ్రీపతికి ఫోన్ చేసి తన అక్కసంతా వెళ్ళగక్కాడు. మనిషి అన్నాక కాస్తైనా మానవత్వం ఉండాలి సార్, సాహసాలు చేయడం గొప్పే కావచ్చు, కానీ పక్కవారి కడుపు మీద కొడితే ఆ పాపం ఊరికే పోదు సార్. ఈ మాట మీకు కల్లో కూడా గుర్తుండాలి, విసురుగా ఫోన్ పెట్టేశాడు. మాటల్లో బెంకం చూపిస్తున్న ఆ కంఠంలో దుఃఖం తన్నుకొస్తోంది. ఇది శ్రీపతి గ్రహించాడు. ఏడ్చో చాతగాని చావట నవ్వుకున్నాడు. ఇంటికి వచ్చాక భారతి కూతుర్ని మందలించింది. శ్వేత, మనిషికి ధైర్యం సాహసం ఉండాల్సిందే, కానీ అవి దేంట్లో ఎంతవరకు చూపించాలో అంతవరకే ఇంపుగా ఉంటాయి, ఏది శృతిమించి రాగాన పడకూడదు. ఇప్పుడేం చేశాను మమ్మీ? విసుగ్గా అంది.
ఏదో చేసావను కాదు శ్వేత, దేనికి తొందర పనికిరాదు. నువ్వు ఏదైనా అనుకున్నది జరగకపోతే భరించలేవు. అనుకున్నది ఒకసారి అవుతుంది, ఇంకొకసారి అవ్వకపోవచ్చు. దేనికి నిరుత్సాహపడకూడదు, నిదానంగా ఆలోచించాలి. పో మమ్మీ, డాడీ ఎంకరేజ్ చేస్తే నువ్వు డిస్కరేజ్ చేస్తావు, విసుగ్గా గారంగా అంది. అదిగో అలాగే విసుక్కోకూడదు, నేనేం చెప్పినా నీకోసమే కదా. నువ్వంటే నాకు ఇష్టం ఉండదా? నిరుత్సాహం పెంచుకుంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది. కారుతో సాహసాలు మాత్రం చేయకు శ్వేత. నువ్వు కారు వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళావంటే నా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నాను. నా గురించి కొంచెం ఆలోచించు. ఈ ఇంటి దీపానివి, నీకు కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా మేము భరించగలమా? కూతురు తలని మురుతూ అంది. భయపడకు మమ్మీ, ఎందుకో నా డ్రైవింగ్ మీద నీకు నమ్మకం లేదు. నేను కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళేవాళ్ళు ఆగిపోయి ఎలా నోళ్ళు తెరుచుకుని చూస్తారో తెలుసా? కళ్ళెగరేసింది. భారతి నవ్వింది. అయ్యో పిచ్చితల్లి, అలా ఆగి నోరు తెరుచుకుని చూడడం ప్రాణభయంతో. అలా అందరినీ భయపెట్టొచ్చా? అయినా రేపు పెళ్ళయ్యాక ఇలాగే చేస్తే నవ్వరు? పలానా వారి అమ్మాయిగా మంచి కోడలిగా ఉండాలి, అంతేకాని పెళ్ళైతే నీలా ఇంట్లోనే ఉండాలా? కళ్ళు పెద్దవి చేసింది. నేను ఇంట్లోనే ఉంటున్నానా? పెళ్ళైతే నరేష్ ఇష్టాలు కూడా నువ్వు పాటించాలి, నిన్ను అతను సుఖపెట్టాలి. అలా ఒకరికి ఒకరు చేసుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. మీ డాడీ చెప్పింది నేను సంతోషంగా చేయటం లేదా? నేను ఆనందంగా లేనా? నువ్వు చెప్పింది ఏదీ అర్థం కాదు, బొంగమూతి పెట్టింది శ్వేత. ఆ మూడు ముళ్ళు పడితే అన్నీ అర్థమవుతాయి, కూతురు గడ్డం పుణికి అంది. ఇంకా గట్టిగా చెప్తే బాధపడుతుందేమో అని. భారతి కూతుర్ని గట్టిగా మందలించలేదు. అలా అని వదిలేస్తే రేపు పెళ్ళయ్యాక ఇలా కారేసుకుని సాహసాలు చేస్తానంటే కట్టుకున్నవాడు వాడి తల్లిదండ్రులు ఊరుకోరు. అందులో భర్త కూతురు అనంత సాహసవంతురాలని మహాకోరిక. మగవాడు కాబట్టి భర్తకి ఆ పట్టుదల సాగుతుంది, తను భరిస్తుంది. ఇంకో ఇంటికి వెళ్లాల్సిన పిల్లకి ఆ పట్టుదల ఆలోచన క్షేమకరం కాదు అని భారతికి తెలుసు. ఇప్పుడిప్పుడే పిరికితనం వదిలి మామూలుగా ఉంటున్న కూతుర్ని గట్టిగా మందలించలేకపోతుంది. శ్వేత పెళ్లి గురించిన ఆలోచన రాకుండానే శ్రీపతి కూతురికి వరుడు గురించి చెప్పి ఆ ఆలోచనలో పడేశాడు. ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్న శ్వేతకి అన్నీ వింతలే, అంతా తొందరే. మనసులో ఒకటి అనుకుంది, అది అంటే అయ్యే వరకు తోచదు. ఇప్పుడు ఈ పెళ్లి ప్రసక్తి వచ్చాక నరేష్ గురించి ఆలోచనలు. నరేష్ని కలిసి పెళ్లి విషయం మాట్లాడేయాలి అని, లేకపోతే నరేష్ వచ్చి పెళ్లి విషయాలు మాట్లాడాలి అని. నరేష్ రాలేదు, తను వెళ్ళలేదు. కారణం, హరణాద్రావు ఇంటికి తల్లిదండ్రులతో వెళ్ళడమే కానీ ఒక్కతే ఎప్పుడూ వెళ్ళలేదు. అలాగే నరేష్ ఒక్కడూ సందర్భం లేకుండా ఎప్పుడూ రాలేదు. ఏదైనా పార్టీ ఉంటే వచ్చి వెళ్ళడమే. నరేష్కి బొత్తిగా బుర్రలేదు, అయ్యో శ్వేత రాలేదు మనం వెళ్దామని లేదు. ఇద్దరికీ పెళ్ళనుకున్నాక అసలు కలుసుకునేదే లేదు, బొత్తిగా చురుకులేదు. మగాడై ఉండి అంత మందకోడితనమా, డాడీ ఎంత డాషింగ్గా ఉంటారు అనుకుంది. ఫోన్ చేస్తేనో అనుకుంది, మళ్ళీ తను చేయనప్పుడు తనకే అనుకుంది. శ్వేత పుట్టినరోజు దగ్గర పడుతుంది. పుట్టినరోజు దగ్గర పడుతుంటే ఇంట్లో హడావిడి ఎక్కువైంది. ఎప్పుడూ చేసే పుట్టినరోజే, ఎప్పుడూ ఇచ్చే పార్టీయే. అయినా ఈసారి ఎందుకు ఇంత హడావిడి పడిపోతున్నారో మేనల్లుడు ఈశ్వర్కి ఎంత తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ముగ్గురు బయటకెళ్తారు. తర్వాత కూతుర్ని ఇంట్లో విడిచి మళ్ళీ వెంటనే భార్యాభర్తలు బయటకెళ్ళిపోతారు. ఏదో హడావిడి ఆర్భాటం ఆ పనుల్లో కనిపిస్తుంది. శ్వేత పెళ్ళా? కుదిరితే ఇంట్లో ఉన్న తనకు తెలీదు. ఎంగేజ్మెంటా? పెళ్లి చూపులు జరగకుండానే? ఏమిటో, మొత్తానికి ఏదో ఉంది. లేకపోతే ఆ రోజే పెళ్లి చూపులా? అదే అయి ఉంటుంది, ఫోటోలతో చూపులు అయిపోయి ఉంటాయి, ఆస్తి వివరాలు చెప్పుకుని ఉంటారు. లాంఛనంగా ఆ రోజు చూపులు నిశ్చితార్థం కూడానేమో. ఎవరో ఆ పెళ్లి కొడుకు, ఎవడైతేనే మొత్తానికి అదృష్టవంతుడు. ఈశ్వర్ శ్వేత గావుకేకతో ఈ లోకంలోకి వచ్చాడు. అక్కడి నుంచే విసుగ్గా అన్నాడు. ఈశ్వర్ వినపడదా? ఏమిటి శ్వేత? ఈశ్వర్ కన్నా ముందు భారత్ వచ్చింది. వెనకాల నెమ్మదిగా ఈశ్వర్ వచ్చాడు. నా కార్ తాళాలు ఈ ర్యాక్లో పెట్టాను, కనిపించడం లేదు, విసుగ్గా అంది. అక్కడే ఉంటాయి చూడు, నీ రూమ్లో ఉన్నాయేమో. నేను ఇక్కడే పెట్టాను అంటూ వెనక్కి తిరిగి అప్పుడే వచ్చిన ఈశ్వర్ని, ఏమేశ్వర్ ఇక్కడ పెట్టిన కార్ తాళాలేవి అని అడిగింది. నాకు కారు డ్రైవింగ్ వచ్చా శ్వేత, నేనేం చేసుకుంటాను? ఏ భావమూ లేకుండా అన్నాడు. శ్వేతకి కోపం వచ్చింది. నువ్వు చూసావా అన్నాను, తీసావా అనలేదు. చూడలేదు అన్నాడు వెంటనే. శ్వేత అథారిటీ చెలాయించినప్పుడు ఈశ్వర్ శ్వేతను ఇలాంటి మాటలతోనే రెచ్చగొడతాడు, పొడి పొడిగా అంటి ముట్టనట్టుగా. ఇక్కడే పెట్టినవేమవుతాయి అంది కోపంగా. ఏమో పెదవి విరిచాడు. శ్వేత ముఖం ఎర్రగా అయింది. తన కారు తాళాలు కనిపించకపోవడం ఈశ్వర్ తప్పులాగే అనిపించింది. విసురుగా ఈశ్వర్ కేసు తిరిగింది. ఇంతలో భారతి, ఇవిగో
అక్కడా ఇక్కడా పెట్టే బదులు నీ డ్రాయర్ మీదే పెట్టుకోకూడదు, టీవీ ముందున్నాయి అంటూ ఇచ్చింది. ఆ పని చేసింది ఈశ్వరే. అది వరకు మేనమామ తనని బాగా తిట్టినప్పుడు ఉడుకుమో తనంతో శ్వేత పెన్ను బుక్కో స్థలం మార్పిడి చేసి శాంతించేవాడు. ఇప్పుడు వీళ్ళ సంబరానికి హడావిడికి కారణం తెలియక శ్వేతని కాసేపు డ్యాన్స్ చేయిద్దామనే ఉద్దేశంతో కారుతాళాలు ప్లేస్ మార్చాడు. శ్వేతకి తను పెట్టిన వస్తువు వెంటనే కనిపించకపోతే చిరాకేసుకొస్తుంది అని తెలుసు. తల్లి చేతిలో నుండి విసురుగా తాళాలు తీసుకుని ఈశ్వర్ కేసి కోపంగా చూసి వెళ్ళిపోయింది. ఈ కారు పిచ్చి పట్టుకుందేమిటి బాబు అనుకుంటూ ఇటు తిరిగేసరికి ఈశ్వర్ తనకేసే చూస్తూ ఉండడంతో ఏమిటి ఈశ్వర్ అంది. నువ్వేమనుకునంటే ఒక మాట అత్తయ్యా అన్నాడు. ఏమిటి? శ్వేత చాలా స్పీడ్గా నడుపుతుంది కారు. నిన్న 2, ఈవేళ 1 కారు యాక్సిడెంట్లు జరిగాయి. ఈవేళ అయితే మరీ ఘోరం. 16 అమ్మాయి పూర్తిగా నేర్చుకోకుండానే కారు నడిపేసింది. పాపం కారు కూడా తుక్కుతుక్కైపోయింది. భారతి గుండె జల్లుమంది, గబగబా బయటకు వచ్చింది. అప్పటికే శ్వేత కారు తీసుకెళ్ళిపోయింది. భర్త మీద మొదటిసారిగా కోపం వచ్చింది. ఏదో చిన్నతనం కొద్దీ అడిగితే కొనేయడమేనా? ఇంకా సాహసాలు చేయమని ప్రోత్సహించడం ఒకటి, ఆ మూడుముళ్ళు త్వరగా పడిపోతే నరేష్ కళ్ళతోనే ఏ పనైనా చేయించగలడు. ఈ దూకుడు అతని దగ్గర పనికిరాదు. నరేష్ గుర్తుకొచ్చేసరికి ధైర్యం కలిగింది. భారతి ముఖంలో ఆ కంగారు చూడగానే కడుపు నిండినట్లయింది ఈశ్వర్కి. శ్రీపతి అర్జెంటుగా ఊరు వెళ్లవలసి వచ్చింది. ఆ ప్రయాణం మానడానికి వీల్లేదు. తనే స్వయంగా వెళ్ళి చూసుకోవాల్సిన పని. పార్టీ ఇంకా 2 రోజులే ఉంది. మేనేజర్ శ్రీధరాన్ని పిలిచి పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చెప్పాడు. ఎస్ సార్, అన్నీ చేయిస్తాను వినయంగా అన్నాడు అతను. తను ఊళ్ళో లేకపోయినా మేనేజర్ తను వచ్చేసరికి అన్నీ సమర్థవంతంగా చేస్తాడు అని శ్రీపతికి తెలుసు. ఏమాత్రం వీలుగా ఉన్నా రేపు రాత్రికి వచ్చేస్తాను, పని కాకపోతే ఎల్లుండి తెల్లవారేసరికి ఉంటాను. మేనేజర్కి సెక్రటరీకి అన్నీ చెప్పాడు. నేను మర్చిపోయినవి ఏమైనా ఉంటే నువ్వు చూసుకో. హర్నాథరావు గారింటికి ఎప్పుడు వెళ్దాం? మన ప్రోగ్రాం ప్రకారం ఈ సాయంత్రం వెళ్దాం అనుకున్నాను. అర్జెంట్ పని తగిలింది, రాగానే వెళ్దాం. సాయంత్రం పార్టీ. మరి పార్టీ రోజే చెప్తే ఏమనుకుంటారో. నేను ఒక్కదాన్నే వెళ్తే బాగుండదు. ఈ ప్రయాణం ముందే తెలిస్తే నిన్ననే వెళ్ళొచ్చేవాళ్ళం కదా. ఇప్పుడేమైంది? మామూలుగా పిలవటం కాదు కదా. ఆ పార్టీలో పెళ్లి విషయం చెప్తానన్నారుగా, తనని నిర్లక్ష్యం చేశారనుకుంటారేమో అని. ఏమీ అనుకోడు. పోనీ ఓ పని చేస్తే. ఏమిటి? ఫోన్ చేసి ఇలా అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది, ఊరు నుండి రాగానే వస్తామని చెప్తే. అతను విసుగ్గా చూశాడు. ఆ తొందర వద్దన్నాను. బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి అర్జెంటు ప్రయాణాలు వస్తూనే ఉంటాయి. ఆ సంగతి అతనికి తెలుసు. అయినా నా గురించి అతను ఎప్పుడూ అనుకోడు. ఆ సాయంత్రం వెళ్ళి పిలిచినా సంతోషంగా వస్తాడు. శ్రీపతి కూతుర్ని పిలిచి ఇంకా ఏం కావాలి బేబీ అని అడిగాడు. ఇంకా ఏం కావాలి అని క్షణం ఆలోచించి, ఏదైనా సర్ప్రైజ్గా తీసుకురండి, ఎవ్వరూ ఊహించండి, చాలా కొత్తగా అనిపించేది. సరే ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తాను కాదు, తీసుకురావాలి. మీరు తీసుకురాని పక్షంలో నేను మీరు ఊహించని తెస్తాను. సరే ఎవరు గెలుస్తామో, 90% నేనే గెలుస్తాను అనుకుంటున్నాను అన్నాడు ఉత్సాహంగా. నేను అదే కోరుకుంటున్నాను అంది. శ్వేతకి ఎప్పుడు తండ్రే అన్నీ చేయాలి అని ఉంటుంది. తప్పకుండా డాడీ ఏదో ఒక సర్ప్రైజ్ తెస్తారు అనుకుంది. శ్రీపతి వెళ్ళిపోయాడు. ఈ పనిలో ఏమాత్రం పొరపాటు జరిగినా భర్త చంపేస్తాడు. అందుకే భారతి ఎంతో జాగరూకతతో అన్నీ చేసుకోసాగింది. ఇన్విటేషన్స్ పంపడంతో కూతురి సలహాతో పాటు మేనలుడు ఈశ్వర్ సహాయం కూడా తీసుకుంటుంది. భారతికి ఎన్ని పనులున్నా చేస్తున్నా ఎంత శ్రద్ధగా చేస్తున్నా హరనాథరావు కుటుంబాన్ని వ్యవధిగా పిలవలేదే అన్న బాధ లోపల ఉండిపోయింది. హరనాథరావు ఎంత మంచివాడైనా ఈ కుటుంబం అంటే ఎంత గౌరవం ఉన్నా అందరికీ ముందుగా ఆహ్వానాలు పంపి వాళ్ళని అప్పుడు పిలిస్తే ఏమనుకుంటారు? నిర్లక్ష్యం అనుకోరు కదా. శ్రీపతి వెళ్ళిన రోజే అనిల్ వచ్చాడు. తెల్లగా ఒడ్డు పొడవు, చూడ్డానికి చాలా బాగుంటాడు. అనిల్ ఉపేంద్ర కొడుకు. ఉపేంద్ర శ్రీపతి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొదటి నుంచి. శ్రీపతి అంచెలంచెలుగా పైకెదిగిపోయాడు. శ్రీపతి అంత స్పీడ్గా ఉపేంద్ర స్టేటస్లో అంచెలంచెలుగా పెరగపోవడానికి చాలామంది గొప్పవాళ్లలో అతను ఒకడు. శ్రీపతి అహంకారం అతనికి నచ్చకపోయినా వారిద్దరి మధ్య స్నేహం అలా ఉంది. శ్రీపతి మధ్యలో ఉపేంద్ర స్నేహం వదులుచుకోవాలి అని చూశాడు. కానీ ఈ విషయం ఉపేంద్ర గ్రహించాడో లేదో కానీ ఎప్పట్లాగానే అభిమానంగా ఉండసాగాడు. ఉపేంద్రకి డబ్బు గలవాడిని అన్న గర్వం లేదు. అందరితో కలిసిపోతాడు. ఆ కలిసిపోవడం శ్రీపతికి లేఖితనంగా అనిపిస్తుంది. తను ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా చేసే ఉపేంద్రని చూసి చూడనట్లుగా వదిలేశాడు. అనిల్ చాలా నిదానస్తుడు, చాలా తెలివైనవాడు కూడా. మనిషిని చూడగానే చదివేయొచ్చు అనుకున్న వాళ్ళు అతని విషయం బోల్తపడక తప్పదు.
మాయని చిరునవ్వు అతని పెదాలను విడిచిపెట్టదు. ఆంటీ, మా డాడీ మీకు సహాయం చేయమని పంపించారు, ఏం చేయాలో చెప్పండి అన్నాడు వస్తూనే. ఇలా పార్టీలప్పుడు అనిల్ వచ్చి సహాయం చేయడం అలవాటే. సమయానికి వచ్చావు, ఈ లిస్ట్ చూడు. అడ్రస్లో రాసిన ఇన్విటేషన్స్ చూసి ఇంకా ఏవైనా రాయాల్సి వస్తే నువ్వు ఈశ్వర్ మిగతావి పూర్తి చేయండి, నేను వేరే పని చూసుకుంటాను అని వెళ్ళిపోయింది. పడుకున్న శ్వేత అప్పుడే లేచి బద్ధకంగా వచ్చి కూర్చుంది. హలో పలకరించాడు అనిల్. హలో అంది. ఎప్పుడూ హలోలే, కొత్తగా పరిచయం అయినట్లు మనసులో విసుక్కున్నాడు ఈశ్వర్. వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఆలోచనను విరమించుకున్నాడు. నీ ఫ్రెండ్స్కి పంపించడం అయిపోయిందా? నీ ఫ్రెండ్స్ ఈ లిస్టులో లేరే అన్నాడు అనిల్. ఏమిటి, నా ఫ్రెండ్స్ ఈ లిస్టులో కూర్చుంటారనుకున్నావా? ఆ మాటకు అనిల్ గట్టిగా నవ్వాడు. అలా నవ్వుతున్నప్పుడు ఓరగా ఈశ్వర్ కేసు చూశాడు. మళ్ళీ శ్వేత కేసు తిరిగి అన్నాడు. నీ ఫ్రెండ్స్ ఈ లిస్టులో కూర్చుంటే ఈ లిస్టు మా చేతికి అందనిస్తావా? నువ్వే స్వయంగా వెళ్ళి పిలుచుంటావు అవునా? ఇంకా లేదు, కానీ నేను ఫోన్ చేసినా వాళ్ళు వస్తారు. నీ ఫ్రెండ్సేనా అలా వచ్చేది, నేను రానా అన్యాయం అన్నట్టు చూశాడు. అనిల్కి ఈ మధ్యన వాగుడు ఎక్కువైంది. శ్వేత కనిపిస్తే చాలు, నోరంతా దాకలా తెరిచి మరీ నవ్వుతాడు. సిగ్గు లేకపోతే సరి, ఆడపిల్ల శ్వేతకే సిగ్గులేదు, ఇంకా వాడికెక్కడుంటుంది, మనసులోనే విసుక్కున్నాడు. అనిల్ని చూస్తే ఈశ్వర్కి ఎప్పుడూ చిరాకే. అనిల్ చాప కింద నీరులాంటి వాడని, తేనిపూసిన కత్తి అని ఏవేవో అనుకుంటుంటాడు. అనిల్ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడూ చెరగదు. ఆ నవ్వు చూస్తే కూడా ఈశ్వర్కి చిరాకే. కబుర్లు చెప్పుకుంటూ పని పూర్తి చేశాడు. భారతి వచ్చేసరికి అడ్రస్లో రాయడం పూర్తయింది. అయిపోయిందా? అడిగింది వస్తూనే. అయిందా ఆంటీ అన్నాడు. అడ్రస్లు రాసిన వాటిని 4 భాగాలుగా విభజించారు. ఈశ్వర్ ఎవరెవరికి ఇవ్వాలో, అనిల్ ఎవరెవరికి ఇవ్వాలో భారతి చెప్పింది. అప్పుడే గుర్తొచ్చినట్లుగా అన్నాడు అనిల్, దీంట్లో హర్నాథరావు గారి అడ్రస్ లేదేమిటి? ఆయన సంగతి అంకులు చూసుకుంటానన్నారు. సరిగ్గా అప్పుడే ఓ 70 ఏళ్ల ఆవిడ వచ్చింది. ఆవిడ వెనుక ఓ 15 ఏళ్ల కుర్రాడున్నాడు. ఆవిడని చూడగానే భారతి లేచి ఎదిరి వెళ్ళి, రెండత్తయ్య గారు బస్సులో వచ్చారా అంది. లేదులే, పొద్దున్నొచ్చే బండిలో వచ్చాను. సిద్ధప్ప మనవడు వస్తాడంటేను వాళ్ళు భోజనం చేస్తే కానీ వెళ్ళేది లేదు అని పట్టుపట్టారు. వాళ్ళ పిల్లాడే వీడు అని కూర్చోరా అబ్బి అంది. కూర్చో బాబు, నీ పేరేమిటి? రామం అండి. ఇల్లంతా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న రామం భారతి మాటతో ఉలిక్కిపడ్డాడు. ఏమే అమ్మాయి, కులాసాగా ఉన్నావా? ఏరా ఈశ్వర్, పని బాగా నేర్చుకుంటున్నావా? ఈ అబ్బాయి ఎవరు? ప్రశ్నల వర్షం కురిపించింది. నేను కులాసా బామ్మ, ఇతను అనిల్. అప్పుడే మర్చిపోయావా, అంత మారిపోయాడా అంది శ్వేత. నువ్వు ఒక్కదానివి తప్ప అందరూ నేను మారాననే అంటున్నారు, భుజాలెగరేశాడు అనిల్. ఏం మారావు, లావయ్యావు తప్ప? మారడం అంటే లావ్ అవటమే కాదు, పెద్ద మనిషి తరహా. శ్వేత పగలబడి నవ్వింది. అర్థం పద్ధం లేని మాటలకు కూడా పగలబడి నవ్వడమే. ఈశ్వర్ పళ్ళు కొరికాడు. ఏరా ఈశ్వర్, ఏం మాట్లాడమేమిటి, నన్ను మర్చిపోయావా? మర్చిపోవడానికి నేనే మహారాజు బిడ్డనా అమ్మమ్మ, మాట్లాడుతున్నావు కదా అని ఊరుకున్నాను ముభావంగా అన్నాడు. భారతి ఇద్దరికి చల్లటి నీళ్లు పట్టుకొచ్చిచ్చింది. అబ్బాయి లేడా అడిగింది నీళ్ల గ్లాస్ అందుకుంటూ. ఊరెళ్ళారు, రేపొచ్చేస్తారు. ఉత్తరం రాయకపోయారా, ఈశ్వర్ స్టేషన్కి వచ్చేవాడు. 4 రోజుల నుండి వద్దామని ఆఖరికి వీళ్ళొస్తుంటే వచ్చాను. నేను రావటమే కానీ మీరు అటువైపు వచ్చినా కూడా రారు కదా, నిట్టూచింది ఆవిడ. భారతి మాట్లాడలేదు. శ్రీపతి తల్లి పోతే ఆవిడే పెంచి పెద్ద చేసింది. ఆ విశ్వాసం శ్రీపతికి లేకపోయినా పెంచిన మమకారం చంపుకోలేక ఆవిడ 7 ఏళ్లకో 2 ఏళ్లకో వచ్చి 1 నెల రోజుల నుండి వెళ్తుంది. భారతి చెప్పినా శ్రీపతి వినడు. అతనికి ఇష్టం లేని పని అతని చేత ఎవ్వరూ చేయించలేరు, అందుకే భారతి చెప్పదు. ఆవిడ వచ్చినప్పుడు అభిమానంగా చూస్తుంది, గౌరవిస్తుంది. అనిల్ వెళ్ళిపోయాడు, రేపొస్తాను అని చెప్పి మరీ వెళ్ళాడు. అనిల్ వెళ్ళగానే ఈశ్వర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. శ్వేత తన గదిలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చింది. మమ్మీ, నా ఫ్రెండ్స్కి కార్డ్స్ ఇచ్చొస్తాను. భారతి ఏదో అనబోయేంతలో కారు తాళాలూపుకుంటూ వెళ్ళిపోయింది. ఆ కారు తాళాలు చూస్తే ఈ మధ్య భారతికి ఎలర్జీ అనిపిస్తుంది. ఏదో శాస్త్రం చెప్పినట్లుగా ఉంది, మనసులోనే విసుక్కుంది. అమ్మాయికి 7 ఏళ్లకి పెళ్లి చేస్తారా? పూర్ణమ్మగారు అడిగింది. చూడాలి అంది పొడిగా. ఈ వయసులో చేస్తేనే బాగుంటుంది. ఇంకేదో అనుభవి ఆగిపోయింది. ఏరా ఈశ్వర్, ఈ మధ్య అమ్మ దగ్గరికి వెళ్ళావా? ఆపేసిన మాటని ఎలా పూర్తి చేసింది? లేదు, ఎక్కడా తీరుబడే ఉండటం లేదు. పెద్దది, మీ అమ్మని చూసి రాకపోతే ఎలాగా, పనులు ఎప్పుడూ ఉంటాయి. అయినా పిచ్చిది కాకపోతే తనొక్కతే అక్కడెందుకు, వచ్చి ఇక్కడే ఉండక, అత్తయ్య మామయ్య కాదంటారా?
అమ్మ సంగతి తెలియనట్టు మాట్లాడతావేంటమ్మా, ఈ టైంలో నాన్నొచ్చి అమ్మ లేదని వెళ్ళిపోతాడేమో అని భయం, నవ్వాడు. అలా అమ్మని హేళన చేయకు, మీ నాన్న మీద అమ్మకి అంత ప్రేమ భక్తిను, ఒంటరిగా ఉందని అన్నానే కానీ నువ్వే 4-5 నెలలకోసారి వెళ్ళొస్తుండు, ఎన్నో పూజలు చేస్తే చానాళ్ళకు పుట్టావు, ఆ పూజలు చేయకపోయినా బాగుండేది. అవే మాటలరా, తప్పు మందలింపుగా అంది. నా గురించేగా ఆవిడకి బెంగ, ఆ బెంగే లేకపోతే నిశ్చింతగా ఉండేది కదా అని. పిల్లలంటే ఏమిటి, ఆ బెంగ లేకుండా ప్రవర్తించడమే పిల్లల బాధ్యత అంటూ భారతికేస్ తిరిగి, శ్వేత ఎక్కడికి వెళ్ళిందే అని అడిగింది. స్నేహితులింటికి వెళ్ళింది. చదువు అయిపోయిందా? చదువు అయిపోవడం అంటూ ఏముంటుంది, ఈ సంవత్సరంతో డిగ్రీ అయిపోయింది. నా మాట విని పిల్లదానికి పెళ్లి చేసేయండి. డబ్బున్నవాడికి లేనివాడికి కూడా ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడం మహాయజ్ఞంలో ఉంది. ఆ సోమయాజులు డబ్బు గర్వంతో నా కూతురుకేమిటి అడిగి చేసుకుంటారు అని ఎగిరిపడేవాడు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో ఒక వంక పెట్టేది. ఇప్పుడు వచ్చిన పెళ్లి కొడుకులే వంకలు పెడుతున్నారు 30 ఏళ్ళు వచ్చిన. ఆవిడ ఇంకా పెళ్లి గురించి మాట్లాడసాగింది. భారతి మౌనంగా వినడమే కానీ నోరు విప్పలేదు. శ్వేత పద్మజ ఇంటికి వెళ్ళి పద్మజను తీసుకుని కీర్తి ఇంటికి వెళ్ళి పద్మజను కీర్తిని తీసుకుని మయూరి ఇంటికి వెళ్ళింది. మయూరి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఎప్పుడూ ఆ ముగ్గురు కలిసి శ్వేత ఇంటికి వచ్చేవారు. ఏ ప్రోగ్రాం వేసుకున్నా అది శ్వేత ఇంటిలోనే. సినిమాకి బయలుదేరినా పిక్నిక్కి బయలుదేరినా శ్వేత ఇంట్లోంచే బయలుదేరేవారు. ఇటు సూర్యుడు అటు పడవడం లేదు కదా అంది మయూరి. ఎక్కడున్నా సూర్యుడు అక్కడే ఉన్నాడు కానీ నువ్వు త్వరగా తెములు, పిక్చర్కి వెళ్దాం అంది చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ఊపుతూ. ఏం పిక్చర్ అని కీర్తి పద్మలకేసి తిరిగి, అలా ఉన్నారేమిటి అంది. ఎలా ఉండాలి అబ్బా, శ్వేత ఏం డ్రైవ్ చేసిందే, కారు రేసింగ్కి వెళ్తే గోల్డ్ మెడల్ శ్వేతకే, పద్మజ గుండెల మీద చేయి వేసుకుంటూ అంది. అంటూ మయూరి చిన్న ఆర్తనాజం చేసింది. శ్వేత డ్రైవ్ చేసిందా, డ్రైవర్ కాదా, ఇప్పుడు పిక్చర్కి వెళ్లాల్సిందే. వెళ్లాల్సిందే, మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డివేస్తాను అంటూ ముగ్గురికి ఇన్విటేషన్లు ఇచ్చింది పొద్దుటే వచ్చేయాలని. శ్వేత పుట్టినరోజు, వాళ్ళ డాడీ ఎంత బ్రహ్మాండంగా చేస్తారో వాళ్ళకి తెలియంది కాదు. శ్వేత ఫ్రెండ్స్ కూడా డబ్బు గలవాళ్లే, కానీ వాళ్ళు నలుగురు కలవాళ్ళు, బాధ్యతలున్నవాళ్ళు. శ్రీపతిల దర్జాకి పేరు కోసం వాళ్ళు ఖర్చు చేయరు, అవసరం అనుకున్న దానికే ఖర్చు చేస్తారు. శ్వేతల వాళ్ళకి అంత ఖర్చు చేయడానికి ఉండదు. ఈసారి బర్త్డేకి మీ డాడీ ఏం ప్రజెంట్ కొంటున్నారు? అందులోనూ డిగ్రీ పూర్తయింది, చాలా విలువైందే కొనుంటారు. ఏమిటో చెప్పు శ్వేత అడిగింది మయూరి. ఈసారి మంచి పెళ్లి కొడుకుని ఇస్తారేమో అంకుల్ అంది పద్మజ. శ్వేత మనసులో ఉలికిపడింది. ఏమో, నరేష్ కళ్ళ ముందు మెదిలాడు. నరేష్ ఒక్కసారి ఫోన్ చేయలేదేమిటి, అతనికి సస్పెన్స్ అంత ఇష్టమేమో. శ్వేత ఎక్కడా ఎవరికి ఏ వాహనానికి డాష్ ఇవ్వకుండా స్నేహితుల్ని సినిమాకు తీసుకువెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర దించి హుషారుగా ఇంటికొచ్చింది. కారు తాళాలు ఒప్పుకుంటే లోపలికి వెళ్తున్న శ్వేతను అడిగి, పూర్ణమ్మ గారు ఇంత ఆలస్యమైందేమే అమ్మాయి, పిక్చర్కి వెళ్ళాను బా మా ఫ్రెండ్స్తో అనేసి వెళ్ళిపోయి, మమ్మీ నాకు అన్నం వద్దు టిఫిన్ చేసేసాం అంది. శ్వేత మాటలు ముసలమ్మ గారికి అర్థం కాక భారతిని అడిగింది. భారతి చెప్పింది ఆవిడకి నచ్చలేదు. అయినా ఏమనే అధికారం తనకి లేదు అని తెలుసుకున్న ఆవిడ నిట్టూచింది. ఏం కాలమో ఏం పిల్లలో అనుకుంటూ ఉండలేకపోయింది. పూర్ణమ్మ గారు చనువుగా మాట్లాడేది భారతి దగ్గరే. చిన్నప్పటి నుండి పెంచిన శ్రీపతితో ఆవిడ చొరవ తీసుకుని మాట్లాడదు. శ్వేత నాన్న కూతురుగానే పెరిగిందని ఆవిడ ఎప్పుడో గ్రహించింది. పెంచిన మమకారం చంపుకోలేక భారతి ఆదరణ గ్రహించి ధైర్యంగా చూడాలనిపించినప్పుడు వచ్చేస్తుంది. ఉదయం 7 గంటలవుతుంది. లేలేత సూర్యకిరణాలు అద్దాల తలుపులలో నుండి చొచ్చుకుని లోపలికి రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఖరీదైన ఆ అద్దాల తలుపుల మీద పడిన కిరణాలు కాంతి కళ్ళ మీద పడేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది భారతి. తల తిప్పి టైం చూసింది, అప్పుడే 7 గంటలు. కంగారుగా లేచి గది బయటకు వచ్చింది. రాత్రి చాలా పొద్దుపోవడం వల్ల రోజు పెందలాడే లేచే భారతికి మెలకువ రాలేదు. భారతి బయటకు రాగానే, అమ్మాయి రాత్రి ఎన్నింటికి వచ్చావు, ఆవిడకి ఎలా ఉంది? 2 అయింది, ఆవిడకి హై బీపీ, దానికి తోడు కంగారు మనిషి, స్పృహ తప్పింది, ఇప్పుడు తేలిగ్గానే ఉంది. మీరు కాఫీ తీసుకున్నారా? లేదు, ముఖం కడుకురా, ఇద్దరం తీసుకుందాం. భారతి ముఖం కడుకుని వచ్చేసరికి వంట మనిషి దమయంతి ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఈరోజు అమ్మాయి పుట్టినరోజు అన్నావు, అబ్బాయి ఈరోజు వస్తాడా అని అడిగింది. శ్వేత పుట్టినరోజుకి ఓసారి ఉందావిడ. పెళ్ళంత హడావిడి చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇంకా పెళ్ళెంత బ్రహ్మాండంగా చేస్తాడో అని మురిసిపోయింది. శ్వేత పెళ్లి కళ్ళ చూడాలని ఆవిడికి మహాముచ్చటగా ఉంది. ఈరోజు తప్పకుండా వస్తారు అంటూ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టేసి కూతుర్ని లేపడానికి శ్వేత గదికేసి వెళ్ళింది.
గదిలో అడుగుపెట్టిన భారతి సర్పద్రష్టలా నిలబడిపోయింది. ఎలా వెళ్ళిందో ఒక్క అంగలో వెళ్ళినట్టుగా కూతురి మంచం దగ్గరికి వెళ్ళి శ్వేత అంటూ కుదిపేసింది. శ్వేత ఉలికిపాటుగా లేచి కూర్చుంది. అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ మమ్మీ అంది. శ్వేతకి ఇంకా పూర్తిగా నిద్రమత్తు వదిలినట్టుగా లేదు. అదేమీ వినిపించుకునే స్థితిలో లేదు భారతి. ఇదేమిటి కూతురు మెడకేసి అయోమయంగా చూస్తూ అడిగింది. ఏమిటి అంటూ ముఖం వంచి చూసిందల్లా ఆదిరిపడి లేచి నిలబడింది. ఏమిటిది ఏమిటిది మమ్మీ తల్లికేసి విభ్రాంతిగా చూసింది. 7:30 అవుతోందని శ్వేతని లేపుదామని వచ్చిన పూర్ణమ్మ గారు కొయ్యబారిపోయింది. ఇదేమిటి అమ్మాయి అంటూ గబగబా దగ్గరకొచ్చింది. శ్వేత నుదుటిన గోవిందం బొట్టు మెడలో పచ్చగా మెరుస్తూ మంగళసూత్రాలు. భారతికి అసలే మతిపోతుంటే పూర్ణమ్మగారు రావటంతో ఏమీ తోచకుండా పోయింది. ఏదైనా సర్ది చెబుదామన్నా తనకే ఏం తెలియదు. భారతి ఏదో అనబోయే అంతలో ఏమిటే శ్వేత ఈ గోవిందం బొట్టేమిటి ఈ మంగళసూత్రానేమిటి అబ్బాయి వస్తే బామ్మా శ్వేత ఇల్లు ఎగిరిపోయేలా అరిచింది. అసలు ఏమిటో తెలియక మతిపోతుంటే ముసలమ్మగారి మాటలు పిచ్చెక్కిస్తున్నాయి. అది కాదే పూర్ణమ్మగారు ఏదో అనబోయింది. మీరెళ్ళండి అత్తయ్య గారు భారతి కాస్త గట్టిగానే అంది. ఆవిడ బయటికి వెళ్ళిపోతే కూతుర్ని వివరం అడిగి తెలుసుకోవచ్చని భారతి ఆతృతపడుతోంది. అవతల భర్త వచ్చే టైం అయింది. ఏమిటసలు భారతికి బుర్ర పనిచేయటం లేదు. ఆవిడ పెద్దది చెప్పినా అర్థం చేసుకోలేదు. నలుగురికి తెలిస్తే భారతి గుండెలు అదిరిపోయాయి. పూర్ణమ్మగారు వెనక్కి తిరిగేసరికి శ్రీపతి గుమ్మంలో నిలబడున్నాడు. అతను ఊరి నుండి వస్తూనే కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాడు. గదిలోకి అడుగు పెడుతూనే ఆగిపోయాడు. అతను జీవితంలో ఎప్పుడూ ఇంత ఆశ్చర్యపోలేదు, దిమ్మెరపోలేదు కూడా. అడుగో అబ్బాయి వచ్చాడు, పూర్ణమ్మగారు ధైర్యం తెచ్చుకుంటూ అంది. తల్లికి చెప్పకపోయినా తండ్రికి అసలు విషయం చెప్తుంది అని ఆవిడ అభిప్రాయం. శ్రీపతి లోపలికొచ్చాడు. భారతి భయంగా శ్వేత అయోమయంగా చూశారు. ఏమిటిది భార్యను పళ్ళబిగువని అడిగాడు. అతనికి నిజంగా మతిపోయినట్లుగా అయింది. శ్వేత ఇలాంటి తొందర పని పనిచేయదు. అసలు ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. హరనాథరావు కొడుక్కి శ్వేతను ఇవ్వాలి అనుకున్నాడు, కానీ శ్వేత సంపూర్ణ అంగీకారం తెలిపింది. మరిదేమిటి కూతుర్ని అడగలేక ఏదైనా చెప్తే విని భరించే శక్తి లేని వాళ్ళ భస్మం చేసేలా భార్యను చూస్తూ అడిగాడు. ఏమో నాకేం తెలియదు, శ్వేతను లేపుదామని వచ్చాను. తనకి ఏమీ తెలియదట, నేను చెప్పే వరకు తనకీ తెలియదు. భారతికి ఏడుపు వచ్చేసేలా ఉంది, కానీ ఏడుపు రావటం లేదు. కూతురికేసి తిరిగాడు. నిజం డాడీ, మమ్మీ చెప్పే వరకు నేను చూసుకోలేదు. రాత్రి త్వరగానే నిద్రపోయాను, మమ్మీ వచ్చి లేపింది. బేలగా చూసింది. శ్రీపతి ముఖం ఎర్రగా అయింది. అతనికి నమ్మసక్యం కాకుండా ఉంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.